ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు అరుణోదయ వాక్కు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీ పత్రిక 6:17. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక పని మీద వెళ్తున్నప్పుడు కానీ కొన్ని వస్తువులు పట్టుకువెళ్తూ ఉంటాం. ఉదాహరణకి కాలేజీకి వెళ్ళేవారు బుక్స్ పెన్స్ పట్టుకెళ్తూ ఉంటారు, అలాగనే యుద్ధానికి వెళ్ళేవారు కత్తిని డాల్ని గన్స్ని అలాగే వారికి కావలసిన సామాగ్రిని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అలాగే పొలం పనికి వెళ్ళేవారికి గుణపము పార ఇంకా ఏదైతే అవసరం ఉందో ఆ పనులకి కావలసిన ఆ పాత్రల్ని పట్టుకెళ్తూ ఉంటారు. అలాగే ఒక ఉద్యోగంకి ఆఫీస్కి వెళ్తున్న వారైతే ల్యాప్టాప్లు కానీ వారికి అవసరమయ్యే బిల్ బుక్స్ కానీ ఇంకా కొన్ని వస్తువుల్ని వారు పట్టుకెళ్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు పట్టుకు వెళ్లాల్సింది ముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము చాలా పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. ఒక శారీరకంగా ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ కర్రను కానీ లేకపోతే ఏదన్నా వస్తువుని పట్టుకు వెళ్ళి అడ్డు పెట్టుకోవడానికి కనీసం మనం ఒక వస్తువుని వాడుకుంటూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితం అనే పోరాటంలో జరిగే యుద్ధాలను జయించడానికి ఆత్మీయ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఆ ఖడ్గాన్ని ధరించుకున్నట్లయితే మన మీదకి అటాక్ అవుతున్న సాతాను గాడిని ఈజీగా సాల్వ్ చేయగలం, ఈజీగా జయించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మనల్ని సాతాను గాడు ఎంతో ఏడిపిస్తూ ఉంటాడు. చాలా మంచిగా బ్రతుకుతున్న మనలను కొన్ని సమస్యల చేత మానసికంగా వేధిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం కృంగిపోయి కుషించిపోయి నశించిపోయేవారు కాదు, కానీ ప్రభు కోసం నిలబడి ఆత్మీయ ఖడ్గమును ధరించుకుని ధైర్యశాలిగా మనం నిలబడగలిగితే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మన పక్షాన యుద్ధం చేసేది దేవుడే, కనుక ఆయనకు అప్పగించుకుంటే ఆయనే యుద్ధాన్ని జరిగిస్తాడు. కనుక నీ నా యొక్క సమస్యను, నీ నా యొక్క ఇబ్బందిని, నీ నా యొక్క ప్రవర్తనలో జరిగే మార్పులను ప్రతీది ప్రభుకు అప్పగించి, ప్రభువా నీవే నా పట్ల ఉండి అన్ని జరిగించు, నా ఆత్మీయ పోరాటంలో ఆత్మీయమైన డాలుగా ఖడ్గముగా నీ వాక్యమును ఉంచయ్యా అని ప్రభువును అడిగితే దేవుడు ఇచ్చి మనల్ని ధైర్యపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక ఎక్కువగా మన దేవుని కోసం పోరాడదాం, దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రీతండ్రి, ఎందరైతే వారి జీవితంలో ఎదురయ్యే పోరాటాలని, ఆత్మీయ పోరాటాలని జయించలేక బాధపడుతున్నారో, ఇప్పుడే నీ వాక్యం అనే ఆత్మీయ ఖడ్గమును ధరించుకునే వారిగా ఉండడానికి మీ సహాయం. మమ్మల్ని మా ప్రియబిడ్డలను మీ దీవించి ఆస్వాదించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చేస్తున్న దినచర్యలో ప్రభు మీకు తోడుగా ఉండి దేవుని వాక్యమనే ఆత్మీయ ఖడ్గమును మీ అందరికీ ధరింప చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. నేను కూడా ఆశపడేది ఏంటంటే దేవుడు మీ అందరికీ ఆత్మీయ ఖడ్గమును ఇచ్చేలాగా నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు కూడా ఆత్మీయ ఖడ్గమును, దేవుని వాక్యం అనే ఆత్మీయ ఖడ్గమును ధరించుకుని ముందుకు సాగండి. దేవుడే ప్రతి అపజయాన్ని విజయంగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.